Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమాకు సొంత ఇల్కాలో ఇదేం కర్మ? మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు కష్టకాలం ఎదురైంది. మైలవరం నుంచి మళ్ళీ పోటీ చేయాలని భావిస్తున్న ఉమాకు టీడీపీకి చెక్కు పట్టే పరిస్థితి కల్పిస్తోంది. మైలవరం నియోజకవర్గంలో 2 రోజులకు ఉమా 0 వ్యతిరేక వర్గం బలపడుతోంది. తాజాగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం మైలవరంలో దేవినేని రాజకీయానికి కౌంట్ డౌన్ మొదలైందనే సంకేతాలను ఇస్తోంది. టీడీపీ నేత బొమ్మసారి సుబ్బారావు నేతృత్వంలో ఇవాళ మైలవరంలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వహించడం చర్చనీయాంశమైంది. మైలవరం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన దేవినేని ఉమా లేకుండానే బొమ్మసాని సుబ్బారావు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాజీ మంత్రి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా ఉమాను పక్కన పెట్టే క్రమంలో టీడీపీ అధిష్టానమే వెనుక నుండి అందిస్తోందన్న అనుమానాల్ని ఉమా అనుచరులు వ్యక్తం చేయడం గమనార్హం. ఇవాల్టి ఇదేం కర్మ కార్యక్రమంలో స్థానికులకే టీడీపీ టికెట్ ఇవ్వాలంటూ బొమ్మసాని సభా వేదికపై నుంచి డిమాండ్ చేయడం విశేషం. తద్వారా ఉమాకు టికెట్ ఇవ్వదని ఆయన అధిష్టానాన్ని కోరినట్లయింది. గత నెల 21న చెలో గొల్లపూడి అంటూ మైలవరం టీడీపీ కార్యకర్తలంతా బొమ్మసాని నేతృత్వంలో జరిగిన సమావేశానికి వెళ్లారు. ఆ రోజు కూడా తనకే టికెట్ ఇవ్వాలని, స్థానికేతరులకు మైలవరంలో స్థానం లేదంటూ బొమ్మసాని బహిరంగానే చెప్పారు. బొమ్మసాని కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. బొమ్మసాని తాత పెద్దర్ల వెంకట సుబ్బయ్య 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే బొమ్మసాని సుబ్బారావు గొల్లపూడి సర్పంచ్గా 3 సార్లు, తన తండ్రి కృష్ణమూర్తి 2 సార్లు పనిచేశారు. దేవినేని ఉమాపై పార్టీలో తీవ్రమైన వ్యతిరేకతను బొమ్మసాని సొమ్ము చేసుకుంటున్నారు. టీడీపీ పెద్దలు అండతోనే సుబ్బారావు మాజీ మంత్రికి వ్యతిరేకంగా బలమైన రాజకీయాన్ని చేస్తున్నారు. సొంత పార్టీలో తనకు పొగపెడుతున్న నేపథ్యంలో దేవినేని ఉమా ఇదేం కర్మ అని సన్నిహితుల వద్ద వాపోతున్నారని సమాచారం.